హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకా పొందాలనుకుంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఇక్కడ పర్సనలైజ్డ్ నుంచి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎంఎస్ బాంబర్ అంటే ఏంటి, అది దాన్ని యూస్ చేసి మన ఫ్రెండ్స్ మనల్ని ఎలా ఆడపట్టిస్తారు, అలా మనం వాళ్ళు మనకి బాంబ్ వేసినా కానీ మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎలా బాంబ్స్ పంపిస్తారు అనేది తెలుసుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ ఇందులో బాంబిటప్ అనే యాప్ దొరుకుతుంది, బాంబిటప్ అని. అంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో మొత్తం చదువుకోవచ్చు మీరు. ఇదేంటంటే యాప్ అన్నమాట. ఇలా కాకుండా మీరు ఆన్లైన్ ద్వారా చేయాలనుకుంటే మీకు ఎస్ఎంఎస్ బాంబర్ ఆన్లైన్ అని దొరుకుతుంది. సో మీరు ఎస్ఎంఎస్ బాంబర్ అని టైప్ చేయగానే ఫస్ట్లోనే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ ఎస్ఎంఎస్ బాంబర్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అంటారు. ఓకే, నేనైతే ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఎంఎస్ కౌంట్ అడుగుతున్నారు ఎంత అని. లిమిట్ వచ్చి 200 ఉంటుంది, నేనైతే 20 ఇస్తున్నాను శాంపుల్కి. ఇక్కడ ఫాస్ట్ అని క్లిక్ చేయండి, అంటే మీ ఇష్టం అది. స్టార్ట్ అని క్లిక్ చేస్తే మీకు అది ఇలా ఎస్ఎంఎస్ అనేవి వస్తాయి, ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఓటీపీస్ అని ఎలా పడితే అలా వస్తూ ఉంటాయి, అలా ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట 20 అయ్యేంత వరకు. ఓకే, ఇక్కడ చూడండి మీకు 70 అని చెప్తుంది. ఇంకా అవి 20 అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి. ఇలా మీరు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మీద ఇలా బాంబ్ వేస్తే మీకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. దానికోసం మీరు ముందుగా సేమ్ మళ్ళీ ఇదే వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎస్ఎంఎస్ బాంబర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రొటెక్ట్ యువర్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ నెంబర్. ఓకే, ఈ ప్రొటెక్ట్ యువర్ నెంబర్లోకి వెళ్ళి మీ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే మీ నెంబర్, ఎవరైనా మీకు బాంబ్ వేస్తే మీరు రాకుండా ఉండడానికి. ఓకే, నేను నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతుంది, అంటే పైన ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. ఫైవ్ B A 0 ప్రొటెక్ట్. ఓకే, నెంబర్ ప్రొటెక్ట్ సక్సెస్ఫుల్లీ ఉంది. అంటే నెంబర్ ప్రొటెక్ట్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే మళ్ళీ సింపుల్గా ఎస్ఎంఎస్ బాంబర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ బాంబర్. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయమంది, సేమ్ నేను ఇందాక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎస్ఎంఎస్ కౌంట్ అవుతుంది, యాడ్లోకి వెళ్ళిందా. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం, ఇక్కడ ఎస్ఎంఎస్ కౌంట్ అవుతుంది. నేను జస్ట్ 10 ఇస్తున్నాను, 18. ఓకే, ఫాస్ట్ స్టార్ట్. ఇక్కడ చూడండి, దిస్ నెంబర్ ఈజ్ ఇన్ ప్రొడక్ట్ లిస్ట్ అని వస్తుంది. ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీ మీదకి బాంబ్ వేద్దామని చూసినా కానీ వాళ్ళకి ప్రొడక్ట్ లిస్ట్ అని వస్తుంది. సో ఇంకా మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇది ఆన్లైన్ టూల్స్ అని, ఓన్లీ ప్రాంక్ చేయటాకే వాడండి, రివెంజ్ తీసుకుంటాకి దీన్ని వాడద్దు అని. ఇంకా మీరు ఇక్కడ డిస్క్లైమర్ కూడా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.